30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స. ఆవేశ్ హాస్పిటల్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఈ పాతబస్సులు వచ్చాము. ఇక్కడ సమస్యలు చూసే కొల్లలు ఉన్నాయి. మరి ఎలా ఇన్ని సమస్యలను మీరు అవగతం చేసుకొని వీటి పరిష్కారానికి ఎప్పుడు ఒక కార్యాచరణ రూపొందిస్తారు? అసలు మీరు ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత టైం ఉంటుందా మీకు? ఓ వైపు బిజినెస్ ఉంటుంది, ఒకవైపు రాజకీయం సమస్యలు. బిజినెస్ అనేది నేను యాక్చువల్ చెప్తున్నా, సంపద అనేది ఒక ఒక పొలిటీషియన్ కి హ్యాపీగా ఎక్కడైనా సంపద ఉంటే నీ దృష్టి ఇక్కడ సంపాదించుకునే రారు నా ప్రకారం. అట్లీస్ట్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ అదర్స్. నా వరకు నాకు ఇండస్ట్రీస్ ఇవి ఉన్నాయి కాబట్టి సంపద అనేది ఉంది మాకు. నేను అది పని చేసే విధానం మార్చి రాత్రి పూట కూర్చొని మిడ్ నైట్ వరకు మా వాళ్ళతో ఫోన్ లాగ్లు చేసి పొద్దున లేచి చేసి పొద్దున 9 నుంచి ఫుల్ నైట్ వరకు ఐఎమ్ యాక్సెసబుల్ టు పీపుల్. అంతకన్నా ఏం కావాలా? ఏ రాజకీయ నాయకుడు నేను ఫుల్ టైం అంటాను. నేను ఇంకా పద్ధతిగా చెప్తున్నా, నేను సంపాదించుకుంటేనే 10 సేవ చేయగలను. సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టగలుగుతాం. సంపాద అనేది లేకపోతే నీకేముంటుంది దృష్టి అంతా? పొలిటీషియన్ అయ్యి గ్రోత్ అయినా అనుకో, ఎక్కడ టెండర్లు పడతాయి, ఎక్కడ కమిషన్లు కొట్టాలా, ఎవరు భూ కబ్జా చేసుకోవాలా, ఇవే థాట్ ప్రాసెస్లు ఉంటాయి ఒకవేళ ఎక్కడ సంపాదన లేకపోతే. నాకు ఉంది, దేవుని దైవ, మా ఫాదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మా ఫ్యాక్టరీలు ఉన్నాయి, సంపాదన ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాజకీయాలు వచ్చినా. మా ఫాదర్కి ఈక్వల్, ఆర్ ఫాదర్ కన్నా బెటర్, దిస్ ఈస్ మై టార్గెట్. 5 ఐ హావ్ ఎ వెరీ క్లియర్ కట్ ప్లాన్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, MBA చేసా, ఎక్స్పీరియన్స్ ఉంది. నేనేమి ఎలక్షన్లో డైరెక్ట్గా లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన, ఎవ్రీ ఎలక్షన్ ఐ వాస్ దేర్ ఎవ్రీ. ఇంకా 2009 నుంచి ఐ వాస్ ఫుల్లీ యాక్టివ్. రాజకీయాల్లోకి వచ్చి మీకు సంపాదించాల్సిన అవసరం లేదని మీరు అంటారు. అదే రాజకీయాల కోసం, ఇదే పేద జనం కోసం, మీ దగ్గరకు వచ్చే వారి కోసం ఎంతైనా సొంత నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంత చేతన అయితే అంత. ఎంత అంటే అంత అంటే ఇంకా ఎందుకు గవర్నమెంట్ లో ఉండేది? గవర్నమెంట్ లో ఉండి చేపించే విధానం మనకు తెలుసు అంట. నాకు తెలుసు, బాగా గుర్తు. ఫాదర్ మినిస్టర్ అయినప్పుడు చేపించే విధానం కూడా ఉంటుంది సార్. మినిస్టర్ అయితే చాలా మంది మినిస్టర్లు అవుతారు, చేపించుకోలేరు. దాంట్లో కూడా టాలెంట్ ఉండాలా. ఇప్పుడు హైకోర్టు బెంచ్ నేను చెప్పేది అది ఏముంది, మీరు ఏముంది చేసేదంటే హైకోర్టు బెంచ్ తేవడం అంటే అంత ఈజీనా? దెర్ ఇస్ అ ప్రాసెస్, ఫాలో అప్ ఉండాలా, వెంటబడాలా, డిపార్ట్మెంట్కి ఫైల్స్ మూవ్ చేసేది ఉంటుంది, ఎవరినైనా సీనియర్ అంటే జడ్జెస్ని ఏదైనా పుష్ చేసేదానికో ఏదైనా ఉంటాయి కదా. దెర్ ఇస్ అ ప్రొసీజర్, ఊరికే కాదు కదా సార్. సో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా కూడా కాబోతున్నారు, మీ మాటల్లో అదే స్పష్టం అవుతుంది, నిజమేనా? హోప్ఫుల్లీ. ఏం మేమేమి అంటే అన్నిటికీ అర్హులమే కదా. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. డ్రీమ్స్ బిగ్ ఉంటేనే కదా, యూ షుడ్ డ్రీమ్ అబౌట్ బిగ్. ఆశ ఉండడం తప్పు లేదు, మాకు అర్హత ఉంది. ప్రతి ఇప్పుడు ఈ ఓల్డ్ టౌన్ కి ఇలా వచ్చారు, వచ్చి ప్రజలతో చాలా ప్రేమగా ఉన్నారు, వాళ్ళు కూడా అంత ప్రేమను ఆ వాత్సల్యాన్ని మీ పట్ల చూపించారు. లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇలాగే ప్రజల మధ్యకు వస్తారంటారా వాళ్ళ సమస్యలు వినడానికి? సరే, నేను అదే చెప్తున్నా, ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నాను. దట్ ఈస్ ద మేజర్ థింగ్. ఈ రోజు భరత్ అనేది ఒక భరోసా, ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయగలిగినాడు. ఎందుకంటే నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను. ఆ మధ్యలో ఉన్నదా అంటే దట్ ఆ పాజిటివ్నెస్, ఆ ప్రేమ చూపించగలుగుతున్నారు అంటాను. లేకపోతే ఆ రకంగా నీకు రాదు. గుండెల్లో నుంచి వాళ్ళకి చెప్పాలంటే రాదు. మీరు ఒక ప్రశ్న కూడా అడిగారు వాళ్ళకి, నాకు ఒక నిమిషం టెన్షన్ అయింది డబ్బులు ఏమైనా తీసుకున్నారా అని. నాకు నిజంగా ఒక సెకండ్ టెన్షన్ అయింది, ఏదైనా వాళ్ళు టీ ఖర్చులకి ఇచ్చో ఏదైనా అంటే కూడా అది నెగటివ్. బట్ ఈరోజు సో స్వతహాగా వచ్చారు అంతమంది జనం, ఒక్కసారిగా వచ్చేసారు అక్కడ 100 జనం మీ చుట్టూ గుమ్ముగూడారు, వచ్చేసారు. మనం అనుకోకుండా వచ్చాం, ముందస్తు ప్లానింగ్ కూడా కాదు. మేము ఈ దగ్గరకు వచ్చాం మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కడి నుంచి వచ్చాము. అంతమంది వచ్చారంటే మాకు అనుమానం అన్నమాట. ఇదంతా ఏమన్నా ఈ గ్యాదరింగ్ అంతా కూడా మీ 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 వర్షన్ ఇట్ ఈస్ రైట్. బట్ మాకు నేను అనేది మాకు తెలియక ఏదన్నా వీళ్ళు చేసి ఉంటారేమో ఒక సెకండ్ భయం అయింది. బట్ గుడ్ దట్ నథింగ్ హ్యాపెండ్ లైక్ దట్. అంటే మాకు కూడా ఒక అనుమానం ఉండింది. డీజీ భరత్ గారు అంటే ఒక యువరాజు, సంపన్న కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే భరత్ గోల్డెన్ స్పూన్ అయ్యండి వచ్చేమో, జనం మధ్యలోకి వస్తే ఆయన వాళ్ళతో ఎలా ఉంటారు, వాళ్ళు అసలు ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ డౌట్స్ అన్ని ఉన్నాయి. సో కొంత క్లారిటీ అయితే వచ్చింది అనుకోవచ్చు కదా నాగరాజు గారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. సామాన్యుల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆడ పలకరింపులు, ఈయన వాళ్ళతో మాట్లాడు అన్ని చూడు, అందరిలో ఒక్కడిగా కలిసిపోయే వ్యక్తి భరత్ గారు అని తెలుసు. అయితే ఇంతవరకు మనకు టీజీ వెంకటేష్ గారి గురించి తెలుసు. ఆయన ఒక గొప్ప స్నేహశీలి, మానవతావాది, ఉదారతావాది అని కూడా మనం విన్నాము, మనం చర్చించుకున్నాము కూడా. ఎందుకంటే కర్నూలు ఎవరిని అడిగినా చెప్తారంట,
టీజీ వెంకటేష్ గారు ఏంటంటే మంచి ఉదారతావాది అండి, మంచి స్నేహశీలి, మానవతావాది, ఎవరు వెళ్ళినా కూడా ప్రేమగా కూర్చొని మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు వింటారు అని. పడితే ఆయన కుమారుడు కూడా ఆయన ఒరవడిని అందిపుచ్చుకున్నారు ఆయన తండ్రి యొక్క ఇది కదా. నాకు కూడా ఎందుకో భరత్ అని నేను సినిమాలో మహేష్ బాబు యాంగిల్లా భరత్ గారి పర్యటన కావచ్చు, ఈ షెడ్యూల్ కావచ్చు, ఈ హడావిడి కావచ్చు, ఇదంతా చూస్తే కొంచెం నాకు ఆ సినిమా సీన్స్ కొన్ని గుర్తొస్తున్నాయి. సినిమా ఇది ఇంకా స్టార్టింగ్ అయ్యేది, ఇంకా చాలా ఉంది చూద్దాం మరి. భరత్ గారి యొక్క ఇది చూద్దాం మరి, ఇంకా చాలా ఉంది కదా. ఒక్క ఏరియాని మనం చూసాము, అప్పుడే కన్ఫర్మ్ కాలేము కదా మనం భరత్ గారు ఇది అని. ఆ భరత్ నేను సినిమాతో పోల్చలేము, చూద్దాం చివరి వరకు ఎలాంటి ఆదరణ ఉంది ప్రజల్లో ఏంటి అసలుకి. మరి అక్కడ మహేష్ భరత్ గారు కూడా మరి అది ప్రూవ్ చేసుకుంటారు లేదు మరి చూడాలి. చూద్దాం చూద్దాం మనం వెళ్ళి. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇష్యూస్ మీద ఆయన ప్రూవ్ చేస్తా అంటున్నాడు. ఐదేళ్ల కాలంలో ఏం జరిగింది అనేది కూడా మనల్ని చూపించడానికి తీసుకొస్తున్నారు కదా. చూసిన తర్వాత మనం ఫైనల్ గా కంక్లూజన్ కి వస్తాము, అంతవరకు వెయిట్ చేద్దాము. ఓకే. అనుకోకుండా మార్నింగ్ టీజీ భరత్ గారి ఇంటికి వచ్చామండి. ఆయనతో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు క్షేత్రస్థాయిలో చూపిస్తానైతే మమ్మల్ని తీసుకొచ్చారు. నన్ను మాకు లేకుండా ఇక్కడికి వచ్చాం అనుకోకుండా, కోర్టు దగ్గరకు వచ్చాం, కర్నూలు కోర్టు దగ్గరికి. మీరంతా ఇక్కడే ఉన్నారు ఎందుకు అసలు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పటి వరకు కూడా, అంటే జూన్ 4 తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. అయితే వాళ్ళు న్యాయ రాజధానిని ప్రకటించారు ఇక్కడ. టీడీపీ ఏమో బెంచ్ మాత్రమే తెస్తానుంటుంది. ఇప్పుడు మీ మద్దతు ఎవరుకుంటోంది, న్యాయ రాజధానిక బెంచ్క? అంటే న్యాయ రాజధాని అంటే వైసీపీకి, బెంచ్ అంటే టీడీపీకి, అంటే భరత్ గారికి. మీ మద్దతు ఎలా ఉంటుంది అసలు అడ్వకేట్ల మద్దతు ఇక్కడ? ఈ సమస్యను హైలైట్ చేయడానికి మా కర్నూలు భారతదేశం దగ్గరికి విచ్చేసినందుకు మీకు, భరత్ గారికి, నాగరాజు గారికి, భరత్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఒక చర్చనీయాంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. బెంచ్గా హైకోర్టుగా మద్దతు అంటే న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు మా ఓటు బెంచ్కి ఇస్తాం. ఓకే. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించాలి మనం. 34,000 ఎకరాలు రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు భూములు ఇచ్చారు. ప్రభుత్వం కూడా అగ్రిమెంట్ చేసుకుంది వాళ్ళతో. ఆ అగ్రిమెంట్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కాదని, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వం లోంగో రకంగా వ్యతిరేకంగా పోతే అది న్యాయపరంగా చెల్లదు. అది ఆ న్యాయ పరిజ్ఞానం మాకుంది కాబట్టి హైకోర్టును అడగడం అది సాధ్యమైన విషయం కాదు. బెంచ్నివ్వండి, మేము దాంతో సర్దుకుంటాం. మేము రాయలసీమ ప్రాంత వాసులుగా, కర్నూలు వాసులుగా మేము చెప్తాం. ఎందుకంటే సాధ్యాసాధ్యాలను ఆలోచించిన తర్వాత హైకోర్టు రాయలసీమకు సాధ్యం కాదు కాబట్టి, హైకోర్టు బెంచ్ అయితే సాధ్యం కాబట్టి మేము హైకోర్టు బెంచ్కే ఓటు వేస్తాం. సాధ్యం కాదని ఎందుకంటారు? న్యాయపరమైన చిక్కులు ఏంటవి? ఇప్పుడు సుప్రీంకోర్టులో రాజధాని అంశం నాంతా ఉంది. న్యాయపరంగా మేము న్యాయవాదులం కాబట్టి మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము సామాన్య మానవులం కాదు, లేమెన్ కాదు. న్యాయపరమైన చిక్కులు ఏముంది? హైకోర్టు సాధ్యమా అసాధ్యమా అన్నప్పుడు న్యాయపరంగా ఆలోచన చేసినప్పుడు హైకోర్టు కర్నూలుకు అసాధ్యం. ఎందుకంటే ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది రాజధాని ప్రాంత రైతులతో అగ్రిమెంట్ చేసుకోవద్దు. ఆ యాంగిల్లో మనం ఆలోచన చేసినప్పుడు అసాధ్యం అనేది ప్రతి న్యాయవాది చెప్పగలదు. న్యాయపరంగా ఉన్న చిక్కులన్నింటినీ తొలగించి నేను ఇక్కడ హైకోర్టును తీసుకొస్తానని జగన్ చెప్పారు. మాకు చాలా ఆనందం, కానీ అది సాధ్యం కదా. ఇప్పుడు ఇదే చెప్పబోతున్నాం, కర్నూలు ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారు. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, తర్వాత మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, భారీ జనసమూహం మధ్యలో ఏం ప్రకటించారు? 10 కిలోమీటర్ల నుండి చూస్తే కూడా హైకోర్టు కనబడే స్థాయి కనబడేటట్లు పెద్ద భారీ స్థాయిలో హైకోర్టును నిర్మిస్తామని చెప్పి చెప్పారు. మరి కాలాతీతం అయిపోయింది, కాలం అయిపోయింది, 5 ఏళ్ల ప్రభుత్వం కాల పరిమితి అయిపోయింది. మరి మీరు చేయలేకపోయారు, ఇప్పుడు క్షమాపణ చెప్పాలి కదా ప్రజలకు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వకండి, ఆచరణ సాధ్యమైన హామీలు మాత్రమే ఇవ్వండి. ఆ ఆచరణ సాధ్యమైన హామీ ఇచ్చింది టీజీ భరత్ గారు, దానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. అంటే 3 రాజధానులు అని చెప్తున్నారు, అందులో ఒక రాజధాని కర్నూలు కాబోతుంది. కర్నూలు వాసులుగా మీకు మేము చాలా ఆనందపడతాం. మేము అటు సాధ్యమైతే మేము దానికే యాక్సెప్ట్ చేస్తాం, అది సాధ్యం కాదు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. మేము రాయలసీమ వాసులుగా, కర్నూలు వాసులుగా కూడా ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాం అంటే హైకోర్టు వస్తే మాకు ఆనందం, కానీ ఎక్కడ సాధ్యం ఉంది? న్యాయపరంగా సాధ్యమేనా అది? మీరు చాలా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా సంప్రదించండి. న్యాయపరమైన చిక్కులు లేవు. ప్రభుత్వం హైకోర్టు అనుకుంటే అయిపోతుంది. మరి టీడీపీ అధికారంలోకి వచ్చి భరత్ గారు ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా బెంచ్ తీసుకొస్తారంటే డెఫినెట్ గా. ఎందుకంటే భరత్ అటువంటి యాటిట్యూడ్ యాటిట్యూడ్ అన్నది నగర ప్రజలకు. ఇప్పుడు అభ్యర్థి కాబట్టి యాటిట్యూడ్ అలా ఉండదు. లేదు, గెలిచిన తర్వాత మేము ఎస్పెషల్లీ టీజీ ఫ్యామిలీ గురించి మేము చెప్పగలం. ఎందుకంటే ఈ నగరంలో వాళ్ళకు ఆ మాత్రం ఉంది. ఈ విషయంలో డీజీ వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు, వాళ్ళు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారు. ప్రజలకు ఏం కావాలి వాళ్ళు ఆలోచిస్తున్నారు, మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాం. ప్రజల పక్షాన ఉన్నప్పుడు 2019 ఆ ప్రజలు ఏం చేశారు?
ఇప్పుడు ఒక్కసారి చూడాలనుకున్నారు, చూసారు, అందరికి అర్థమైంది, ఒక్కసారి అందరికి తెలిసింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి జగన్ ని చూడాలనుకున్నారు, ఆ చూడటం అయిపోయింది. ఇప్పుడు ఎవరు చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజలంతా వెనుకున్నారు. టీజీ భరత్ గారే, టీజీ భరత్ డ్యామ్ షో దీనిలో తిరిగేలేదు. ఇంకా మీరు టీడీపీ కార్యకర్తనా? కాదు కాదు, ఫస్ట్ అడ్వకేట్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే ఓకే, ఏమంటే ఇది ఒక ఫేవరిజం తో చెప్పడం కాదు, ఇది వాస్తవాలను పరిశీలించిన తర్వాత మీరు కూడా ఎవరైనా ఒక న్యాయవాదిని అడగండి, కర్నూలుకు హైకోర్టు సాధ్యమా? ఇది సాధ్యం కాని విషయం ఇది. ఎందుకంటే రాజధాని చేసింటే మేము ఆనందపడే వాళ్ళం కదా, ఇప్పుడు హైకోర్టు ఇచ్చింటే మేము నిజంగా ఆనందపడే వాళ్ళం, మేము దాన్ని కాదనడం లేదు. కానీ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగించడం, ఇది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ పుట్టుకొస్తాయి. భరత్ గారు ఎమ్మెల్యే అయితే మీకు వనగూరే ప్రయోజనం ఏంటి? అడ్వకేట్ కర్నూలు అడ్వకేట్ వనగూరే ప్రయోజనం, మాకు హైకోర్టు బెంచ్ ఇప్పిస్తామంటున్నాడు కదా, అంతే, డెఫినెట్ గా చాలా. ఇంకా ఆయన నుంచి మీరేం ఆశించడం లేదు? తర్వాత ఉంటాయి, రాష్ట్ర పార్టీ పరంగా వాళ్ళు ఏం చేస్తారనేది ఎంత చేసినా మాకు యాక్సెప్టెడే కదా. మేము యాక్సెప్ట్ చేస్తాం, మంచి చేస్తామంటే కాదనేది ఉండదు, ఎంత చేసినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ప్రతి పార్టీకి ఒక జెండా ఉంటుంది, గట్టి చెప్పాను, ప్రతి పార్టీకి ఒక జెండా ఎజెండా అనేది ఒకటి ఉంటది. ఆ జెండా ఎజెండాల పైన న్యాయవాదులకు మేము ఆలోచిస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి సుప్రీంకోర్టులో వాళ్ళు అడ్వకేట్ జనరల్ ఎవడైతే ఉన్నారో ఆ సుప్రీంకోర్టులో ఏమేసినారండి, అసలు హైకోర్టు ప్రతిపాదనే మా దగ్గర లేదన్నారు. అట్లా అట్లా ఎట్లా నమ్ముతాం మేము? హైకోర్టు ప్రతిపాదనే మా దగ్గర లేదన్నప్పుడు, హైకోర్టు ప్రతిపాదన ఉంటే ఇక్కడ చూపించాలి కదా ఆయన. అది లేకుండా ఊకే జస్ట్ సీమ గర్జనని పెట్టి ఊకే సీమ ప్రజలందరినీ మోసం చేసే విధంగా మేము ఇక్కడ కట్టేస్తున్నామని ఎక్కడ కట్టారు? ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు ప్రజలకు, ఐదేళ్ళలో నువ్వు చేసేది జీరో సున్నా. మరి మళ్ళా ఇంకా గొర్రెలకు నిన్ను నమ్మాలంటే ఎందుకు నమ్ముతాం మేము? తిక్కోలం ఏమన్నా తిక్కోలం కాదు కదా. కాబట్టి న్యాయవాదులుగా, సామాజిక ఏది కార్యకర్తలుగా, సామాజిక ఇంజనీర్లుగా మాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన దృక్పథం ముందు పోతున్నాం రాష్ట్రంలో. అంటే ఈ అభిప్రాయం మీ ఇక్కడ ఉన్న ఈ నలుగురు ఐదుగురుదేనా, లేదంటే కర్నూలులో ఉన్నటువంటి అందరు న్యాయవాదుల అభిప్రాయం అనుకో? మేజర్ గా న్యాయవాదుల అభిప్రాయం, రాయలసీమలో ఉన్న ప్రతి న్యాయవాది ఇప్పుడు ఇప్పుడు గతంలో ఎన్నో శ్రీభాగౌడమటి కానీ ఇంగోటి కానీ ఇంకోటి రకరకాల ప్రతిపాదనలు వచ్చారు. కానీ జగన్మోహన్ ప్రతిపాదన వచ్చాడు మూడు రాజధానులు చేస్తానని. ఒక్క కనీసము గతంలో ఏదైతే అమరావతిలో చంద్రబాబు గారు ఆ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేశారో అది తప్ప ఏమన్నా డెవలప్మెంట్ చేసినారా? రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఓన్లీ మడవ మాట తప్పను మడవ తిప్పను ఇవన్నీ కాదు, మాట తప్పినావు మడవ తిప్పినావు. ఇప్పుడు మళ్ళా ఎమ్మక పెట్టుకుని రాష్ట్రం రాయలసీమ ప్రజలు మళ్ళీ మోసం చేస్తావు. కాబట్టి మోసపోయడానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేదు, న్యాయవాదులు సిద్ధంగా లేదు, లీడర్లు కూడా సిద్ధంగా లేదు. ఇక్కడికి మనం వచ్చాము, ఈ అడ్వకేట్ అంతా కూడా మీ మీద మంచి భరోసా పెట్టుకున్నారు, మీరు గెలిస్తే మీ పార్టీ అధిక మీరు గెలిస్తే ఖచ్చితంగా బెంచ్ తీసుకొస్తారంటున్నారు, సాధించి తీరుతారు అసలు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చేస్తారు మీరు? సో ఫస్ట్ థింగ్ సార్, మనకి 2014 లో స్టేట్ స్ప్లిట్ అయింది. ఎన్ని ఇయర్స్ పట్టింది తెలుసా సార్? హైకోర్టు వచ్చేకి 3 ఇయర్స్ పట్టింది ఆంధ్రప్రదేశ్ కు. ఇట్ ఈస్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అది. అంత ఈజీగా కోర్టు పటాపటాపట మార్చారు. ఇది సుప్రీంకోర్టులో ఉంటుంది, దేర్ ఇస్ అ ప్రాసెస్. అందుకనే అన్ని ఆలోచించే హైకోర్టు బెంచ్ అయితేనే సాధ్యం 100% ఇక్కడ అని చంద్రబాబు గారు పత్తికొండలో బహిరంగ సభలో మాట కూడా ఇచ్చారు. దాన్ని నేనేమన్నా 6 to 12 months 6 నెలల నుంచి 12 నెలల్లో గ్యారంటీ కర్నూలుకి తెప్పిస్తానని మాట ఇస్తున్నా. అది మీ చేతులు లేదు కదా, ఫాలో చేయాలి కదా. మనం అందుకనే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే అయితే పుష్ చేసేకుంటుంది, ఫాలోఅప్ చేసేదానికి ఉంటుంది, గ్యారంటీ తెప్పించే అంటే యూ హ్యావ్ దట్ ఆ బ్రెయిన్స్ ఉన్నాయి వర్క్ చేసే. అంటే ఇక్కడ వీళ్ళని ఇప్పుడు సంతృప్తి పరచడానికి వీటిలో వీళ్ళ ఓట్ల కోసం అలా చెప్తున్నారా నిజంగా ఇవన్నీ? 2029 నాట్ డన్, డోంట్ ఓట్ మీ, ఐ విల్ నాట్ బీన్ పాలిటిసింగ్. ఇంతకన్నా ఏం నాయకుడు చెప్పిండు, రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి, నేను చెయ్యలే నా 6 గ్యారంటీలు 29 లో. డోంట్ ఓట్ మీ, ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్ అంటున్నా, బట్ 5 ఏళ్ళు చేస్తానని నమ్మకం నాకు ఉంది అండ్ వి హావ్ డన్. సరే, ఆయన అంటున్నారు ఒక మాట, నేను చేయకపోతే 29 లోపల నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, నాకు ఓట్ వేయద్దు అన్నట్టు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి, చల్లగా ఏసీ గదుల్లో కూర్చొని ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటారు. ఓటు వేసి 5 ఏళ్ల కాలం విలువైన కాలాన్ని వృధా చేసుకుండేది మీరు. అంటే మీరు ఇక్కడ ఓటర్, కాబట్టి నేను ఇక్కడ ఓటర్ కాదు మీరు. మరి మీకు నమ్మకం ఉందా? మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది సార్, ఎందుకంటే వరదలు వచ్చినా తర్వాత కరోనా వచ్చినా ప్రజలను కర్నూలు సిటీ ప్రజలను ఆదుకున్న ఏకైక ఫ్యామిలీ టీజీ ఫ్యామిలీ. ఏ రాజకీయ నాయకుడు డిస్టిక్ లో, కంబైన్డ్ డిస్టిక్ లో ఏ రాజకీయ నాయకుడు ముందుకొచ్చి
ప్రజల గురించి మాట్లాడకుండా ఎలాంటి సహాయం కూడా చేయలేదు. కానీ నేనున్నానని చెప్పి వచ్చి చేసిన ఏకైక ఫ్యామిలీ టీజీ ఫ్యామిలీ. ఆ నమ్మకము కర్నూలు ప్రజలకు టీజీ ఫ్యామిలీ మీద నమ్మకం ఉంది. కర్నూలు ప్రజలు ఖచ్చితంగా టీజీ ఫ్యామిలీకి ఓటేసి భరత్ గారిని గెలిపిస్తారు. ఇంకోటి సార్, మూడు రాజధానులు అనేది ఒక రాజకీయ నాటకం. ఏ ఇంతమంది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి రాజధాని లేకుండా పరిపాలించిన వాడు? ఇంకోటి, మూడు రాజధానులు అనేది ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. ఎక్కడ క్యాపిటల్ ఉంటుందో అక్కడే సెక్రటేరియట్ ఉంటుంది, అక్కడే హైకోర్టు ఉంటుంది. ఇప్పుడు జిల్లా కోర్టు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కర్నూలు, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? కలెక్టర్ కర్నూలు ఆఫీస్లోనే ఉంటుంది. ఎస్పీఆర్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. జిల్లా కోర్టు కూడా కర్నూలులోనే ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క కమ్యూనికేషన్స్ తొందరగా తెలుపుకోవడానికి, కన్వీనియంట్గా ఉండడాని కోసం అని చెప్పి ఈ మూడు ఆఫీసులు, లెజిస్లేటివ్ కానీ, అసెంబ్లీ కానీ, జ్యుడిషియరీ కానీ ఒకే ప్లేస్లో ఉంటాయి. కాబట్టి ఈ మూడు రాజధానులు అనేది ఒక డ్రామా, ప్రజలను మోసం చేయడం తప్పితే వేరే ఏమీ లేదు. కాబట్టి ప్రజలను నమ్మకండి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే చెప్పినారు, స్టేట్ డివైడ్ అయినప్పుడే కర్నూలుకి, వైజాగ్ హైకోర్టు బెంచ్ ఇస్తాను అని చెప్పి చెప్పినారు, అది ప్రాసెస్ చేస్తానని చెప్పినారు. ఆ టైంలో ఎలక్షన్ రావడంతో ఆ ప్రాసెస్ అక్కడే ఆగిపోయింది. కాబట్టి మేము టీజీ భరత్ గారిని రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, ఆ ప్రాసెస్ను కంటిన్యూ చేసి మాకు బెంచ్ తెప్పిస్తారని ఒక ప్రగాఢమైన నమ్మకం. 100% భరత్ సార్ గారు చేస్తారు. ఎందుకంటే గత 45 ఏళ్ల నుంచి టీజీబీ ఫ్యామిలీ చారిటబుల్ గా పనిచేస్తూ, ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి రాజకీయాలు అనేది వారికి ఒక పార్ట్, అది సేవ అనేది 95% వాళ్ళకు ఉన్న కాన్సెప్ట్. ఈ పాలిటిక్స్ ఉంటే ఏమవుతుందంటే, కొంచెం పవర్ కంటాక్ట్ అయితే ఇంకా ప్రజలకు చొచ్చుకొని పోయి పనిచేస్తాడు, అధికారులతో మాట్లాడి ప్రజలకు అందిస్తారనే సంకల్పంతో ఉన్నటువంటి ఫ్యామిలీ. కాబట్టి భరత్ గారు ఏదైతే చెప్పారో అలా కమిట్మెంట్ ఇచ్చిన ఏకైక నాయకుడు రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో ఎవ్వరు లేరు అని ఏమంటున్నాడు. ఇంకా ఎన్నికలు ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఎన్నికలు గెలిచిన తర్వాత నేను పని చేస్తాను, పని చేయకుంటే నేను రాజకీయాలకు రానని చెప్పినటువంటి యువ నాయకుడు, ఆయన భవిష్యత్ ఎంతో ఉంది రాజకీయంగా, అయినా కూడా ఆయనతో కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాడు అంటే ఆయనకు ఎన్నో చిత్తశుద్ధి, ప్రజల మీద ఉన్నటువంటి మమేకంతో చేస్తున్నటువంటి మాట. ఇంకొకటి అన్నారు మీరు, ఇప్పుడు జగన్నాథ గట్టు మీద మాకు రాజధాని హైకోర్టుది కాన్సెప్ట్ అని చూపించారు. ఈ రోజు వరకు వైసీపీ నాయకులు ఏ రోజున ఒక్కసారి విజిట్ చేశారా జగన్నాథ గట్టు మీద హైకోర్టు కాంప్లెక్స్ అనేది? ఎంత మోసం చేస్తున్నారంటే ప్రజలకు, అంత పచ్చిగా మా న్యాయవాదులుగా ఈ విధంగా మోసం చేసే విధానంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే, ఇంకా సామాన్య ప్రజలకు ఏ విధంగా అయితే మోసం చేస్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మా యొక్క ఆలోచన. మీకు నమ్మకం ఉందా అండి? ఖచ్చితంగా 100% నమ్మకం ఉంది. ఎందుకంటానంటే టీజీ వెంకటేష్ గారు గానీ, టీజీ భరత్ గారు గానీ పక్కా లోకల్. ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు అనేది వాళ్ళకి తెలుసు. ఇంతియాజ్ అహ్మద్ గారు లోకల్ కదా? లోకల్ అండి. ఎలా చెప్తారు, ఆయన పక్కనే కదా, కోడుమూరు కదా ఆయన స్వగ్రామం. అంటే కర్నూలు ప్రెసెంట్ గా లోకల్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు కష్ట సుఖాలు అనేది. అట్లా న్యాయవాదుల కష్టాలు గానీ, ప్రజల కష్టాలు గానీ ప్రతి ఒక్కరి వీళ్ళు చూస్తున్నారు కాబట్టి మాకు న్యాయం చేయగలరని మేము అనుకుంటున్నాము 100% గా. సో భరత్ గారికి మీ మద్దతు అంట. ఎట్లా అనిపిస్తా ఉంది అంటే, మొత్తం అంతా ఈ చెత్త అంతా ఇక్కడే వేస్తున్నారా? వేస్తున్నారు. యాక్చువల్ గా గార్బేజ్ తీసుకోపోవాల, లారీలో ఒక లోడ్ పెట్టుకొని తీసుకోపోవాలి. ఇది ఇల్లీగల్. యాక్చువల్లీ యూ కాంట్ త్రో లైక్ దిస్. అంటే మామూలుగా ఇది రివర్ లాగా ఉంది. ఏం రివర్? ఇది గుర్రప్ప చెట్ట. గుర్రప్ డెక్క అనేది మీకు తెలుసు కానీ సార్, ఇది క్లియర్ చేస్తే ఈ దోమలు గానీ ఈ సమస్య చేయలే. చూడండి ఎన్నిసార్ ఇప్పుడు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఈ విధంగా గార్బేజ్ లో వేయకుండా? ఇక్కడ ఏళ్ళ నుంచి చెప్పి కంప్లైంట్లు ఇచ్చినా దే డిడ్ంట్ బాదర్. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరండి? మీరు ఈ ప్రాంతం వాళ్ళేనా? కార్పొరేటర్. మామూలుగా వీళ్ళు వచ్చేసి కరెక్ట్ గా స్వచ్ఛ సర్వేక్షణ్ కింద కరెక్ట్ గా ఇంటింటి కాడ వీళ్ళు చెత్త సేకరణ కరెక్ట్ గా చేస్తే ఇక్కడ చెత్త పడదు. వాళ్ళు చెత్త సేకరణ సరిగా చేయక జనాలు వచ్చేసి తీసుకొచ్చి వచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోతుండ్రు. ఎక్కడ లేక
ఎక్కడ గార్బేజ్ ఉంటే అక్కడ పడేస్తారు. మీరు ఇక్కడ ఏరియా లోకల్ కార్పొరేటర్, మరి ఇప్పుడు అడగలేదా మీరు? మేము చెప్తున్నామండి, చెప్పినప్పుడు ఒకసారి ఇంతకు ముందు టీజీ భరతన్న గారు కూడా వచ్చినారు, వచ్చినప్పుడు చెప్తే ఆ రోజు తీశారు. మళ్ళీ రోజు 10 డేస్ ఒకసారి ఇంత పడుతుంది ఇక్కడ, ఒక 10 డేస్ అంతే గ్యాప్ ఇయర్. వీళ్ళు తీయమంటే తీయరు. తర్వాత ఇక్కడ అదేంటండి, మీరు లోకల్ కార్పొరేటర్, కార్పొరేషన్ లో సమావేశాల్లో నిలదీయచ్చు, అధికారులను కోరొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, లేదంటే గట్టిగా నిలదీయచ్చు, ధర్నాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మరి మీరే మీ వల్ల కావట్లేదని మీరే ఒక ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో లేవనెత్తుతాం. అంటే ఇక్కడ ఫెన్సింగ్ ఏమండి, ఇక్కడ కూర్చోడానికి అంత తాగి జనాలు ఇక్కడ మందు తెచ్చుకొని తాగుతున్నారు. తర్వాత లైటింగ్ ఏంటని ఎన్ని సార్లు చెప్పినా మేయర్ కి, ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ గారు చెప్పి ఈ షోలు వేసుకుని ఈ షోలు వదిలేసినారు. మేము వస్తుంటే భరత్ గారు ఈ బాటిల్స్, బీర్ బాటిల్స్ చూసాము. అంటే మేము వస్తున్నాం కాబట్టి కావాలని మీ వాళ్ళతో చెప్పేమని? లేదండి, ప్రతిరోజు ఉంటాయి, ప్రతిరోజు ఇన్నీ ఉంటాయి. మీరు 5 గంటలకు వచ్చినారంటే ఇక్కడ కింది మీద అవతల మొత్తం తాగుతూనే ఉంటారు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఇక్కడ లైటింగ్ ఉండదు. అంటే పల్లెటూరు కన్నా అధ్వానంగా ఇక్కడ తిరగాలంటే కూడా, లేడీస్ తిరగాలంటే కూడా భయపడతారు. నేను చాలా సార్లు చెప్పినాను కౌన్సిల్ మీటింగ్ లో, మేయర్ గారు చెప్పాం, తర్వాత ఎమ్మెల్యేకి ఒకసారి లేడీస్ తో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. నిజంగా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉందో అడగండి. పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి, మాకు చాలా ఇబ్బంది, పెద్దలకు వస్తున్నాయి సార్. అసలు మరి భరత్ గారికి ఎప్పుడైనా చెప్పారా? నేను వచ్చి చెప్పిపోయిన తర్వాత చేయగలిగినారు, క్లియర్ చేసినారు అంట. సో దట్ ప్రాసెస్ ఇస్ డన్. అంటే ఇది ఒక పారామీటర్, దాని తర్వాత పట్టించుకోలేదు. సో ద ప్రాబ్లమ్ ఇస్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అనేది ఉంటే ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి. అన్నిటికీ అన్ని ఉన్నాయి ప్రోటోకాల్స్, ఎక్కడ చేయాలా, ఎక్కడ డంప్ చేయరాదు, ఏమి అన్ని ఉన్నాయి. బట్ నోబడి ఫాలోస్. ఆ లీడర్షిప్ క్రైసిస్ ఉంది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతా పోతున్నాయి. అదే ఎండాకాలంలో దోమలు ఎప్పుడు లేదు సమస్య, లభ 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 పట్టుకున్నారు అందరు. రేఖమ్మా, చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఇక్కడికి వచ్చేదో చెప్పిపోతుండ్రు. అట్లానే భరత్ గారు కూడా వచ్చి మీ ఓట్ల కోసం ఇలా చెప్తున్నారు. గెలిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఉంది సార్. ఎందుకు ఇంకా ముందు ఎమ్మెల్యేల మీద లేని నమ్మకం మీరే మీద ఎందుకు ఉంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ హంద్రీలో డంప్ చేసినారు. యాక్చువల్ గా మీకు స్ట్రీట్ అనేది హంద్రీ మొత్తం చిన్న, ఎప్పుడైనా వర్షాలు బాగుపడి ఎప్పుడైనా గేట్లు ఎత్తున్నారు అనుకోండి, ఈ స్ట్రీట్ భయంకరం కొన్ని 6 అడుగులు 10 అడుగులు పెరిగిపోయింది, క్లియరెన్సే లేదు. ఫస్ట్ అది క్లియర్ చేసేదాన్ని చాలా. ఎందుకంటే కొద్దిగా వర్షము అనే నీళ్ళు ఎక్కువ వచ్చినా ఇక్కడ దగ్గరలో ఉండే ఇల్లులు, కిందకు ఉండే ఇల్లు అన్ని మునిగిపోతాయి. ఫస్ట్ అది క్లియర్ చేసే బాధ్యత ఉంది, అది వర్కౌట్ చేయాలి. అదే పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ మొత్తం అందరిదంతా క్లియర్, ఇప్పుడు చెట్లు కానీ అదొక ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. ఇక డంప్ చేయకుండా చేసే సిస్టమ్ తెస్తాం. డంప్ చేయరాదు అంతే. ఇట్ ఈస్ నాట్ ద వే టు డంపింగ్ యార్డ్. జోరాపురం లో అప్పుడు మా ఫాదర్ మినిస్టర్ గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు వెంటాపాటి అది చేపించినాను. అక్కడ నుంచి నార్గేపురం అక్కడ డంప్ చేయాలా, దానికి ఒక మెకానిజం తేవాలా. ఈ డంప్ చేయడం మరి వాళ్ళు ఎక్కువపోకూడదు అదే సమయం డబల్ చెక్స్, డబల్ ఏమి ఎక్కడ ఇష్యూస్ ఏమి ఉన్నాయి, దానికి బండ్లు పెట్టాలా, లేదా ఫెసిలిటీ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఏరియాస్ నుంచి తేవాలి కదా, అది తెచ్చేకి అంత దూరం పోయే కాకపోయినచ్చు కాబట్టి అలా పెట్టాం. సో లొకేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో పెట్టో, బండ్లను పెట్టో, పెద్ద బండ్లు అక్కడ డంప్ చేసి ఆ బండ్లే వెళ్ళిపోవాలా, సో దట్ దే డోంట్ డంప్ హియర్. అంటే జవహరాపురంలో డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా ఇక్కడ డంప్ చేయలేదు. జవహరాపురంలో ఉండింది, అది తీసుకోపోయి దార్గాపురంలో ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఎందుకు డంప్ చేస్తున్నారు, ఎవరి వైఫల్యం అంటారు ఇది? 100% గవర్నమెంట్ తెలియదు. ఇక్కడ ఏ ఒక్క చెత్త పేపర్ కూడా డంప్ కాకుండా చూసే బాధ్యత మీద ఉంది. అప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక చెత్త పేపర్ మరీ సార్, ఇదేమన్నా లండన్ సింగపూర్ దానిలో 500 పౌండ్స్ స్మార్ట్ సిటీ చేస్తామన్నారు కదా మీరు, చేస్తామన్నా స్మార్ట్ సిటీ చేస్తాం సార్, దీనికన్నా 100 రెట్లు డెవలప్ చేస్తామన్నా. మాయాబజార్ చేయమంటే కాదు కదా. సో విల్ డూ స్టెప్ బై స్టెప్. మీరు సింగపూర్ లో మీరు ఉమ్స్తే, బబుల్ గమ్ ఉమ్స్తే $500 నాకు ఇక్కడ పెట్టించేకి అలో చేస్తా తంతారు నన్ను. 500 డాలర్లు అంటే 40,000 అక్కడ అట్లా రూల్స్ ఉన్నాయి కాబట్టి మీకు క్లీన్లీనెస్ అట్లే ఉంటుంది. సో ఇక్కడ ఇది పబ్లిక్ అండ్ గవర్నమెంట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్
కోఆర్డినేషన్ టు బి రిక్వైర్డ్. వాళ్ళకు కూడా అవేర్నెస్ తేవాలా, సిస్టమ్స్ తేవాలా, వాళ్ళకి ఒక పద్ధతి తేవాలా, అవి చేస్తాము అంటున్నా. విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. మీరు ఒక చెత్త పేపర్ కూడా పడరాదంటే అది అది అయ్యే పని, అది ఇట్స్ ఇంపాసిబుల్. డంపింగ్ అనేది లేకుండా చేస్తారు అంటే వాళ్ళు వేయచ్చు, బట్ ఇట్లా ఇంత ఘోరం అయితే ఉండదు. వీల్ డూ 100 times బెటర్. ఇప్పుడు ఇట్లా డంపింగ్ సిస్టమ్ ఇట్లా ఇక్కడ ఎందుకు చేయాలా అంటే నేను ఏదైనా వెహికల్స్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఆ డంప్ చేస్తారు, పోతాయి మరి క్యారీ. సో యూ డోంట్ డంప్ ఇన్ ద రివర్స్. ఇట్లా ఇక్కడ ఉండే వారికి మెరుగైన జీవనాన్ని కల్పిస్తామంటారు. 100% భరత్ గారు ఓట్ల కోసం తిరుగుతున్నారు, మీకు ఇళ్లలో పనులు లేవా, ఎందుకు వచ్చారు ఇటుకి? నా మీద నమ్మకం ఉందా లేదా? నేను హిందూ ముస్లిం చూడరాదు, నేను అనే కులాలు మతాలు చూడరాదు, మనిషిని చూడాలా, ఇన్సాన్ని చూడాలా. ఆయన మీ ఓట్ల కోసం వచ్చాడమ్మా, ఆయనకు మంగళహారతులు ఎందుకు ఇస్తున్నారు మీరు? మేము సార్ కి హారతులు ఇస్తే మా సమస్యలు తొందర తీర్తాయని ఇస్తున్నాం. అట్లానే లేదు సార్, మేము మా అభిమానం కొద్ది మేము ఇస్తున్నాం. అభిమానం ఇంతియాజ్ అహ్మద్ గారు కూడా ఉన్నారు కదా ఇక్కడ అభ్యర్థిగా, మాకు ఆయననే అభిమానం. మాకు సార్ సమస్యలు తీరుస్తాడని మా అభిమానం. చిరంజీవి అంటే ఎందుకు ఇష్టం లేదు, నాగార్జున అంటే ఎందుకు ఇష్టం? ఏదో సార్ అంటే ఒక ప్రేమ అభిమానం సార్, అంతకంటే చెప్పండి. టీజీ ఫ్యామిలీ అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ అందరికీ అభిమానమే సార్. ఎందుకు అంటే సార్ చేసిన మంచి పనులు ఎవరు చేయలేదు. ఏంటి అంటే వాటర్ సప్లై చేసినారు, హైపో కరోనా అప్పుడు హైపో సప్లై చేసినారు, కొన్ని లక్షలు విలువైనది. అదే పనిగా కుల మతాలకు అతీతంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, అంటే ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎంతమంది వస్తే అంతమందికి పెళ్లిళ్ళు చేస్తున్నారు. వీళ్ళొద్దు వాళ్ళు కావాలని ఎప్పుడు చూపెట్టలేదు. అదేవిధంగా సార్ వాళ్ళ వల్ల ఎంతోమంది ప్రజలు జీవనోపాధి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బ్రతుకుతున్నారు. వాళ్ళ వల్లనే ఇంత బాగా పనులు ఎవరు చేస్తున్నారు, ఎంతోమంది ఉన్నారు. క్యాస్ట్ పరంగా మాట్లాడి వాళ్ళ పనులు చేసుకున్న వాళ్ళే ఉన్నారు, కానీ వీళ్ళందరూ మన వాళ్ళే అని చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? టీజీ సార్ చేసిన అంటే వెంకటేష్ సార్ చేసినట్లు ముందు సార్ బిగ్ సార్ పెద్ద సార్ కదా ఆయన, అవును బిగ్ సార్ అలాగే చిన్న సార్ అంటారు క్యాజువల్గా, అట్లా అంటారు అనమాట పెద్ద సార్ చిన్న సార్ అని. అట్లా లేదు కానీ అలా అంటారు సార్, మేమంటాం అట్లా. నాకు అర్థం కాలేదమ్మా. అట్లా అనకూడదు సార్. మన ఇది మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు అట్లా ఎట్లా మాట్లాడతాం? మేము ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అంటే మేము ఇండియా అంటే మనకి ఇష్టమైన ఉండేనా? మా పూర్వీకులు ఇండియాలోనే ఉన్నారు, ఆప్షన్ ఉన్నా కానీ వెళ్ళలేదు కదా వేరే కంట్రీస్కి. మేము ఇక్కడే ఉన్నప్పుడు మేము ఎట్లా అనుకుంటాం? అట్లా అనుకోకూడదు. అంటే సార్ వాళ్ళు చేసినంత మంచి పనులు వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. మీ గురించి మీ మతము తెలియదు కదా, ఏం చేస్తారు? తెలియదని మీరు ఎట్లా అనుకుంటారు? ఎందుకు తెలియదు సార్? బాగా తెలుసు, బిగ్ సార్ అని ముందే చెప్పినా కదా నేను. స్మాల్ సార్ కూడా తెలుసు. అట్టా అని ఎట్లా అనుకుంటారు సార్? మేము ఇక్కడే ఉన్నాం కదా, ఇటువైపు ఎప్పుడైనా గానీ మేము ప్రాణం పోయినా గానీ మంచినే సపోర్ట్ చేస్తాం. అట్లా అక్కడ ఉంటాం, సపోర్ట్ చేస్తుంటే అక్కడ ఉంటాం కదా, ఇక్కడ ఎందుకు ఉంటాం? వారి నమ్మకం జగన్ అంటున్నారు, మీ నమ్మకం? మా నమ్మకం భరత్ సార్, టీజీ భరత్ సార్. మీ నమ్మకం భరత్ సార్? జే బీస్ప సాసాలు యా మరద్ మరకు కరెంట్ షాట్లకు జబ్సీ దోస్ దో సో ఖాయి ఏ అడి హజారు సాల్ ఖాయి వహా సే మీటరా బతా థా తో దేవరాని కా శంషాత్ మేరా నామ శంషాత్ దో మిల్కో నిసి కట్ కర్ దాలా మై సే మేగా వ్యాపార కర్ కు జీతు హూ 3 సాల్ హోగా కిన్ చీజ్ జల్ జాకో మేరే అబ్ కైసా జీనా ఖా తో కో సకే కల్లా దియా సో కాంటా చా ఘీ భీక్ మంగా ఖా దబాన్ కోన్ ఖలాతా హై మైనే 3,000-2,000 హోతీ అబ్ పాసో మహీనే కే రోజే హోకో ఉల్టా పేఖనే బీపీ లో బీపీ ఆ గయి తో కేమ్ కు జాకో బతా లకే తో కమ్ నహీ అబ్ బీ సిర్ ఫిర్ ఆతా హై మేరా కైసా జీనా మై గరీబా కైసా జీనా బేటే జోరాంగ బాత్ సుంది ఎక్ టైం డాలతి ఖానా ఎక్ టైం నే డాలతే ఎక్ టైం దవాయి లాతి ఎక్ టైం నే డాలతే ముజే కౌన్ దేఖతా హై ఈ సమస్య మమ్మా పెన్షన్ రాకుంది సార్ పెన్ లే గాలియా నాయన లేడు ఎవరు సాగు వాళ్ళు ఒంటరి మహిళ పింఛన్ అసలు రాకుంది పెట్టే కానీ రాకుంది పింఛన్ మరి భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు పింఛన్ వస్తుంది నమ్మకం ఉందా? ఉంది సార్. మీ పింఛన్ కోసమైనా ఆయన ఎమ్మెల్యేగా రావాలా? రావాలా. ఓకే.
మీ దగ్గర మేము వచ్చినాము, మీరు వస్తే మాకు కూడా సంతోషం అవుతుంది. మాకు అన్నం డెడ్ సాల్సి దోసాల్సి కట్టుకోయ్యాతి రాషన్ కార్డ్ మే మరత్ కా నామ్ హై నైర్ హా నామల్ కో కట్టే. సో ఊరంతా సార్ నారాజ్ గారు ఈ సేమ్ ఎవ్రీవేర్ ఎవ్రీ హౌస్ 3-4 హౌసెస్లో పెన్షన్ ఉండే వాళ్ళకంతా కట్ చేశారు. ఇళ్ళ పట్టాలు కట్టు, ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు ఏమీ చేయలే, టిట్కో హౌసెస్ కట్టుకు. సో ఇట్లా ఏమీ చేయలే అంట ఈ గవర్నమెంట్ 0. లాస్ట్ 5 ఇయర్స్ దే డిడ్ డూ ఎనీథింగ్. అది ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి? మరి ఇన్ని సమస్యల పరిష్కారానికి భరత్ వల్ల అవుతుందంటారా? మరి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా వీళ్ళకన్నా 100 రెట్లు బాగా చేస్తా సార్. ఎట్లా అంటే వీళ్ళకన్నా చేయగల కెపాసిటీ ఉంది. చేసినాం లాస్ట్ టైం మా ఫాదర్ ఉన్నప్పుడు కష్టపడి చేసాం. నేను చేయగలుగుతానని నాకు కూడా సంకల్పం ఉంది, ఆ పట్టుదల ఉంది అంట నేను. ఒక ఖచ్చితత్వమైన ఆధారం లేకోకుండా ఏ ఒక్కరికి కూడా పెన్షన్ రద్దు చేశాము చేశారు అనే పరిస్థితి రాకోకుండా చూస్తా చూడగలుగుతారా? అదే ప్రయత్నిస్తాం సార్, వీళ్ళకన్నా 100 రెట్లు బాగా చేస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ ఉంది. తర్వాత ఒక్కొక్క మహిళకి 1500 వచ్చేది ఉంది 18 నుంచి 59 ఏళ్ళు. బీసీలకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4000 పెన్షన్ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి కానీ సార్ ఇవన్నీ అందాలా కదా, మనం ఉంటే పుష్ చేయగలుగుతాం. ఎవరెవరు అర్హులు ఉన్నాయో వాళ్ళకి అందేలాగా చూసుకుంటాం. నేను ఉంటే అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందేలా చేస్తారని అంటున్నారు కదండి, ఆయన ఓట్ల కోసం మాట నిజంగా అన్ని చేస్తారంటారా? నమ్మకం ఉంది సార్, చేస్తారా? ఎందుకంటే నమ్ముతున్నారు, ఫస్ట్ టైం ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ఫస్ట్ టైం వస్తున్నాడు. ఒక వ్యాపారవేత్త అమ్మా ఆయన, బాగా చూడండి మీరు, ఒక వ్యాపారవేత్త నమ్మచ్చా? నమ్మొచ్చు సార్. ఇప్పుడేమో బ్యాంక్ నుంచి మేము మాకు ఒరిజినల్ పట్టాలు తీసుకొని మాకు జిరాసులు ఇచ్చినారు. ఆ జిరాస్ పేపర్లేమో మా దగ్గర ఉండే ఒరిజినల్ పట్టాలేమో బ్యాంకులో ఉండవు. ఇంతవరకు మాత్రం ఇల్లు ఎక్కడ ఉన్నది మాకు తెలియదు. మీరు డబ్బులు కట్టండి అని మాకు మెసేజ్ వచ్చింది. టిట్కో హౌసెస్ కంప్లీట్ చేయించే బాధ్యత మాది. ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు, 5 రూపాయలు వడ్డీతో తెచ్చుకొని కట్టుకున్నాం సార్ మేము. ఆ ఇల్లు ఎవరి హయాంలో కట్టారో గుర్తుందా? చంద్రబాబు నాయుడు హయాంలోనే కట్టిన. వాళ్ళు ఫ్రీ కట్టిస్తామన్నారు, కానీ మేము డబ్బులు కట్టినాము. కానీ ఇప్పుడు ఫ్రీగానే రాలేదు డబ్బులు, బ్యాంక్ నుంచేమో మాకు కట్టండి డబ్బులు అంటున్నారు. ఇవన్నీ మాఫీ చేసి ఫ్రీ చేస్తానని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, అది చేపిస్తాం. అది దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎవరెవరికి టిట్కో హౌసెస్ అలాట్ అయ్యి దాని ప్రొసీజర్స్ అంతా కనుక్కొని ఎవరికి ఎట్లా పడింది అవన్నీ విధానం అన్నీ సెట్ చేసి అందరికి వచ్చేలాగా చూసుకుంటాము. 100% సార్ చెప్పారు, చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అనేది ఏంటంటే భరత్ గారు, అవును బ్యాంకుల నుంచి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అంట, కరెక్ట్? ముందు ఇమీడియట్ గా మీరు గెలవగానే ఆ ప్రెషర్ ని కాస్త రిలీఫ్ చేసే అవకాశం 100%. అదే అది ఆల్రెడీ సార్ చంద్రబాబు గారు చెప్పారు, ఇది ఫ్రీగా చేయబోతున్నామని మాట ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ సార్ కూడా ఉంటుంది, నాకు కర్నూలు ఉందంటే స్టేట్ ప్రెషర్ సార్ మీద ఉంటుంది. సో ఖచ్చితంగా సార్ కూడా టాప్ ప్రయారిటీ ఇస్తారని నేను అనుకుంటున్నా. టిట్కో హౌసెస్ కంప్లీట్ చేస్తాము. ఓవరాల్ గా కర్నూలు సిటీలో నగరంలో ఎన్ని టిట్కో హౌసెస్ ఉన్నాయి మొత్తం? 10,000 వాళ్ళకంతా ఇచ్చింటారు కదా వాళ్ళకి. సో అవన్నీ కూడా సెట్ చేస్తాం. ఖచ్చితంగా ఎవరెవరు ఉందో విధానం అన్ని తెలుసుకొని ఎట్లెట్లా ప్రొసీజర్ గా ఎవరికి ఉన్నాయి ఆ ఫ్రీ హౌసెస్ ఏమి కట్టిన వాళ్ళు ఎట్లా సిబిఎన్ సార్ మాట ఇచ్చిండేది ఏముంది దాన్ని ఎట్లా కట్ డౌన్ చేయాలి. ఎందుకంటే నాకు కర్నూలులో ప్రెషర్ ఉంటే స్టేట్ నుంచి ప్రెషర్ సార్కు ఉంటుంది. సో ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తారని నమ్మకం ఉంది, అందుకని సార్ హామీ ఇచ్చినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నారు కదా, కొన్ని ఇప్పుడు ఈ ప్రెషర్ పెట్టినప్పుడు ఉండే గవర్నమెంట్ తీసుకోవాలా, ప్రెషర్ తీసుకొని సార్ట్అవుట్ చేయాలా. మేము అమీర్ హైదర్ నగర్లో నేను పోయింటిని ఒకసారి యాత్రకు పోయిన, డోర్ టు డోర్ పోయినప్పుడు అమీర్ హైదర్ నగర్లో ఈ రోడ్లు కాల్వాలు ఏమి లేవన్నమాట. అక్కడ పోయితే నేను చెప్తున్నాను, నేను వచ్చిందా చేపిస్తానన్నా. విత్ఇన్ 1.5 మంత్లో కొన్ని రోడ్లు వర్క్లు స్టార్ట్ అయినాయి. వాళ్ళు భయపడినారు, ఎందుకంటే భరత్ చేపిస్తాడు గ్యారంటీ అనే. సో వాళ్ళు స్టార్ట్ చేసినారు. సో అట్లా ఇట్లాంటి కంప్లైంట్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉన్నాయినా పట్టించుకోలేదు. అర్హులు అంటే పసుపు కండువా కప్పుకున్న వారే అర్హులా, లేదా బులుగు కండువా కప్పుకున్న వాళ్ళు కూడా అర్హులుగా భావించి ఇల్లు ఇప్పిస్తారా? అసలు అవన్నీ చూడండి సార్, అర్హులు ఉండే వాళ్ళందరూ చూసుకుంటాము. మీరు మన కుటుంబం గురించి తెలుసుకుంటే మేము ఎప్పుడు కూడా వేరే అపోజిషన్లో డాడీ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా అపోజిషన్ వాళ్ళు వస్తే
ఇంటికి పిలిపించి లంచులు చేసిన వాళ్ళ టైంలోనే సార్కి నోటీసులు కూడా పంపించినారు. అదేంది అపోజిషన్ వాళ్ళని పిలుచుకున్నావు ఇంటికి వచ్చినావు అని, మన హోటల్లో ఉన్నారు వాళ్ళకి మర్యాదలు చూసుకున్నాం. సో వీ డోంట్ హ్యావ్, వన్స్ వీ గెట్ ఇన్ టు పవర్ ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ అస్. భరతను నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వెంటనే ఇక్కడున్న వారందరికీ కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడే హామీ చేయని ప్రమాణం. పెన్షన్ల సబ్జెక్ట్లో కానీ, ఇళ్ళ పట్టాల విషయంలో కానీ, టిట్కో హౌసెస్ కానీ, అర్హులు ఉండే వాళ్ళకి అందరికీ కూడా వచ్చే విధానం నెక్స్ట్ 5 ఏళ్లలో తీసుకుంటే అది మాటిస్తున్నా. లేకపోతే 29లో నేను రాజకీయాల నుంచి తప్పకుండా మీరు ఓటు కూడా వేద్దాను. ఇంతకన్నా నమ్మకం ఏ నాయకుడు ఇయ్యాడు? నా మీద నమ్మకం పెట్టుకోండి తల్లి, నేను చేసి తీర్తా. కులాలు మతాలు మాత్రం చూడొద్దండి, మనిషిని చూడండి. ట్రీట్మెంట్ సక్రమంగా అందుకోవట్లేదా? చేస్తున్నారు కానీ చాలా స్లోగా చేస్తున్నారు సార్. అది మనకి ఏమనేది మనకి క్లియర్ అర్థం కావట్లేదు. మద్యం అలవాటు ఎప్పటి నుంచి? మద్యం అంటే 2-3 సంవత్సరాలు ఉంటుంది కానీ అదేం పెద్ద డైలీ డ్రింకింగ్ హ్యాబిట్ అయితే లేదు. అదే ఫస్ట్ మద్యం మీకు చానాలను నుంచి వింటున్నారు. స్టేట్లో క్వాలిటీ మద్యం లేదని చాలాసార్లు వచ్చింది, ఎన్నో సందర్భాలు వచ్చినాయి, రిపోర్ట్స్ వచ్చినాయి క్వాలిటీ లేదని చెప్పి వస్తే అది పెద్ద సంచలనం అయింది. గుర్తుందో లేదని అది ఎట్లా చెప్తారు ఏం కథ అని. సో క్వాలిటీ లిక్కర్ లేకపోవడంతో ఇట్లాంటి హార్డ్లీ 2-3 ఇయర్స్ తీసుకున్న 3 సంవత్సరాల నుంచే మద్యం అలవాటు అంటారు. డికేడ్స్ టుగెదర్ తీసుకున్న వాళ్ళకి లివర్ ఏం డ్యామేజ్ కాదు, తీసుకునేది ఎక్కువ ఉండొచ్చు. ఓకే దట్ ఈస్ వన్ ఒకటి దట్ ఈస్ వన్ థింగ్. ఇదే ప్రాబ్లం యాక్చువల్గా చాలా చోట్ల ఇక్కడికి వస్తారు వాళ్ళకు ఒక పేషెంట్ వచ్చి అడ్మిట్ అవుతాడు, వచ్చే పేషెంట్ వాళ్ళ రిలేషన్స్కి ఒక అప్డేట్ ఉండదు, ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉండదు, వాళ్ళు ఏం ఎప్పుడు చెప్తారో తెలియదు. ఇవన్నీ సిస్టమ్స్ డెవలప్ చేయబోతున్నాం. అట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో బిగ్గెస్ట్ జనరల్ హాస్పిటల్ ఇన్ రాయలసీమ అంటే మన కర్నూలు జనరల్ హాస్పిటల్కి ఒక మంచి ఇది ఉంది. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేది ఉంది, చాలా డెవలప్మెంట్, సిస్టమ్స్ ఇన్ ప్లేస్ తేవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లోపం ఇక్కడ ఎక్కువ. సో ఇవన్నీ కూడా బిల్డ్ చేసేది చాలా ఉంటుంది. అగైన్ ద సేమ్ థింగ్, ఇక్కడ ఒక మంచి లీడర్షిప్ అనే వాళ్ళు ఉంటే పుష్ చేసి విధానాలు ప్రాసెస్ ఫ్లోస్ అన్ని సెట్ చేయగలుగుతాం. నా ప్రకారం ఐసీయూలో ఇక్కడ అడ్మిట్ అయినాడు అనుకోండి, ఇట్ ఈస్ డాక్టర్స్, సూపర్ డాక్టర్స్, దే ఆర్ నో అసలు బెస్ట్ డాక్టర్స్. మీరు చెప్పిన ఆ సిక్స్ వాటిల్లో కూడా హామీల్లో కూడా ఇది ఒకటి ఉంది, మెరుగైన వైద్యం ఇవ్వాలి అని. వైద్యం ఇవ్వాలనేది ఉంది కాబట్టి నేను చెప్పేది ఫ్యూచర్ లో వీ విల్ బిల్డ్ ఆల్ సిస్టమ్స్ ప్రాపర్ గా. ఎట్లా మనం ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేసినప్పుడు మాకు కూడా ఒక హాస్పిటల్ ఉంది, వీ నో హౌ ఇట్ రన్స్, వాట్ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ ప్లేస్, అవన్నీ స్టాండర్డ్స్ తెచ్చి మనం ఇంప్లిమెంట్ చేయగలిగి పుష్ చేయగలిగితే అప్పుడు పేషెంట్స్కి ట్రీట్మెంట్ బాగా అందేదానికి ఉంటుంది. డాక్టర్స్ ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏం చేయగలుగుతారు? అక్కడ చూస్తే మనకు ఆ వాతావరణం చూస్తే మాత్రం అనిపించదు అనమాట, అదేదో దేవుని దయ బయట అయ్యి బయటికి వచ్చినాడు అనే ఫీలింగ్ ఉంటుంది. డాక్టర్స్ మరీ ఫెంటాస్టిక్. ఐ థింక్ ఈ సిస్టమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ ఫీల్ గుడ్. మీరు లండన్ పోండి, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్సే మ్యాక్సిమం ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పనికిరావు, అంత నీట్గా ఉంటాయి. సో లాట్ ఆఫ్ ఈ సిస్టమ్స్ లేక, ఒక ప్రొసీజర్ ల్యాబ్స్ లేక, ఒక లీడర్షిప్ లోటుతో బాగా దెబ్బతింటాం. మన ఫాదర్ ఉన్నప్పుడు కొన్ని కోట్లు తేవడం జరిగింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా క్యాన్సర్కి సంబంధించిన కూడా ఎక్విప్మెంట్స్లో కూడా సార్ పాత్ర ఉంది. సో ఏమేం చేయాలో వీల్ వర్క్ ఆన్ ఇట్. మీరు గెలిచాక ఖచ్చితంగా వీటన్నింటిని కూడా చేసి తీరుతారు. తాగా నీళ్ళు కూడా లేదు సార్, ఫెసిలిటీ సరిగా లేదు సార్. ఇక్కడ మాకు నీళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది సార్, వాటి రోడ్డు అవతలకి పోవాలా, బయటకి ఇక్కడ ఎన్ని ఇబ్బంది చేసినారు. పేషెంట్లు అయినా వాళ్ళే నీళ్ళు తెచ్చుకోవాలా స్వయంగా? లేదు సార్, బాత్రూమ్ లో కూడా నీళ్ళు సార్. ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళకి ఒక కనెక్షన్ ఉంది సార్, ఇక్కడ ఆ కనెక్షన్ నీళ్ళు తీస్తా అంటే వాళ్ళు చాప్ చేస్తున్నారు.
ఇప్పుడు ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్స్ మా ఉన్నాయి సార్, మా మినరల్ వాటర్ ప్లాంట్స్ లైఫ్ ఇస్తుంది. హాస్పిటల్ ఖర్చు పెట్టి ఇచ్చింది కొన్ని గవర్నమెంట్ నుంచి పెట్టి అవే రన్నింగ్ అన్నమాట. ఇంకా అవి లేకపోతే వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణం తెలుసు. అదే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పీజీ భరత్ గారు వాళ్ళ ఫౌండేషన్ నుంచి పెట్టిన వాటర్ ని తెచ్చుకుంటారు సార్? ఇక్కడైతే హాస్పిటల్ తెచ్చుకుంటాను. అంటే ఏంది ఇప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కుని రావాలి? వాటర్ బాటిల్ కొనుక్కుని రావాలి సార్, 5 రూపాయలు 10 రూపాయలు కొనుక్కుంటున్నారు సార్. మరి ఇంతమంది పేషెంట్స్ ఉంటే ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? సూపరింటెండెంట్ వాళ్ళు ఎవరు యాక్షన్ తీసుకోకున్నారు సార్? మనం మీకు బాత్రూమ్స్ కూడా మంచి లోపల బయట నుంచి తీసుకొచ్చి చెత్త ఇక్కడ వేస్తారా? హాస్పిటల్ వర్షం పడిన ఫ్లడ్ అయిపోతుంది అనమాట. ఈ వాగంతో మునిగిపోతుంది ఇక్కడ కాదు, ఇది ఫుల్ అయ్యి అక్కడ కిందకి ఇట్లా పోతే డౌన్ అయితే పోతుంది కాబట్టి ఫుల్ ఇళ్లలోకి వచ్చేసి ప్రాబ్లం ఉంది. అప్పుడు కూడా నేను చెప్పా ఇది 100% నేను సొల్యూషన్ ఇస్తా, చేయగలుగుతానని మాట ఇచ్చినా, ఇప్పుడు మాట ఇస్తున్నా, ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వబోయే నాయకుడిని నేనే. సారీ, నేను గెలిచి టీడీపీ ప్రభుత్వం వస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తాను అని ఆయన చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారు ఆయన మాట? ఖచ్చితంగా నమ్ముతాం సార్, నమ్ముతాం. ఆయన చెప్పే మాటల మీద మీకు నమ్మకం ఉందా? రోడ్లు లేనప్పుడు రోడ్లు ఇచ్చాడు, ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చాడు, బర్త్డేలకు వాళ్ళ ఇంట్లో జరిగే బర్త్డేలకు అందరికి 100 మంది 1000 మంది పెళ్లిళ్ళు కూడా చేసినారు సార్. అలాంటి వ్యక్తిని మేము భారీ మెజారిటీతో కల్పిస్తాం సార్. పీజీ భరతయ్యకే హిందూ ముస్లిం క్రిస్టియన్ పరిస్థితి భేదం లేకుండా కర్నూలు భారీ ఎత్తున డెవలప్ చేసిన వ్యక్తి భరతయ్య టీజీ వెంకటేశ్వర సార్. వాళ్ళని భారీ ఎత్తున గెలిపించి ఇక్కడ ఉండే ప్రజలందరూ ఇంతవరకు 10 ఏళ్ళ నుండి సార్ ఈ శుద్ధవాగు చేస్తాం అని భరతయ్య కూడా మాకు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళలో నడుచుకుంటూ వచ్చి కూడా హామీ ఇచ్చినాడు. ఈ రోజు ఎలక్షన్ల ముందర వచ్చి నేను ఇది న్యాయం చేస్తాను, నేను గెలిచిన తర్వాత నేను కానీ చేయకుండా నాకు ఓటు వేయదని ఇంత గ్యారంటీ ఎవరు చెప్పరు సార్? నాకు అర్థం కాలేదు. గత ఆయనలో చూసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేయర్ వాళ్ళే ఉన్నారు, ఎంపీ వాళ్ళే ఉన్నారు, ఇంతమంది ఉండి మరి ఈ పరిస్థితి ఏంటి అసలు? ఇలా ఉంటే అసలు ఏం పట్టించుకోలేదు ఏంటి అసలు? లీడర్షిప్ లోపం ఏముంది? వేరే ఏమీ చేయలే వాళ్ళు. పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్, కిటీ బ్యాంక్స్ బాగా పెరిగినాయి. రియలిస్టిక్ గా ఇవి ఇట్లా పనులు ఆలోచన చేసి ఎట్లా మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి సార్ట్అవుట్ చేయాలా, ఈ కాలువ నీళ్లు ఇవన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అన్ని తీసుకొని ట్రీట్మెంట్ చేసి ఇచ్చాలా. డైరెక్ట్ చూడండి, వేర్ యూ గోయింగ్ ఇన్ టు కెనాల్, ఇదే ఫర్దర్ డౌన్ బై దట్ ఇస్ కేసీ కెనాల్. ఇది సార్ట్అవుట్ చేయాలా, ఫిల్టరింగ్ సిస్టమ్ ఉండాలా, అవన్నీ చేసుకోవాలా, ఏమీ చేయలే. 5 ఏళ్ళ శూన్యం. మీరు కార్పొరేటర్ కదా, మీరు కార్పొరేటర్ ఉన్నారు కదా, ఇప్పుడు కార్పొరేషన్ ఒక సమావేశాల్లో వెళ్ళాము, దాదాపు 50 లీటర్లు పెట్టాము, 1 లీటర్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ మన కమిషనర్ గారి దగ్గర ఉండే నేను కొట్లాడితే 93 ల్యాక్స్ చేశాడు. చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసినాడు. స్టార్ట్ చేసి మనం ఎమ్మెల్యే గారు అప్పుడు ఇది టీడీపీ వార్డు, ఈ వార్డుకు వద్దు అని చెప్పి ఫండ్స్ రిలీజ్ వాపస్ తీసుకున్నారు. చేయలేదు పని మన ఆఫీస్ ఖాన్ గారు. దీనికి కాలువ చూపి అట్లా ముందుగా చూపిస్తాను మీకు. కాలువ కొంత దొదిగారు, కనీసం ఒక 20 అడుగులు దోయి అట్లే పెట్టేసాను. దాన్ని ఎందుకు సార్ పెట్టేసినా నేను అడిగినాను కూడా. అంటే లేదండి, చేస్తాండి, డబ్బులు లేవు. ఇప్పుడు భరత్ గారు ఎమ్మెల్యే అయితే ఈ పని చేస్తారంటారా? 100కి 101% చేస్తారు సార్. అది అందుకనే మాకు మేము వాళ్ళ దగ్గర ఉండబట్టి నాకు 15 ఏళ్ళవుతుంది. వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా తిరిగా నేను డైరెక్ట్ నాకు బాగా తెలుసు. అందుకని వాళ్ళ దగ్గర తిరుగుతున్నా ఎందుకు తిరుగుతున్నా అంటే వాళ్ళ మంచి మనసు ఉన్నందుకే మేము వాళ్ళ పట్టు తిరిగేది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఇప్పుడు ఈ వాటర్ ఎక్కువ వర్ష పడడం పట్టినప్పుడు ఈ వాటర్ వస్తుంది కదా సార్, ఈ వాటర్ వచ్చినప్పుడు ఇట్లా చిన్న ఉండేది, ఇట్లా పోవడం కూడా ఆ చిన్న కాలువకు పోవడం లే, దీని ఎక్కి పారాలి. ఎక్కే లోపల రిటర్న్ వస్తుంది అక్కడ ఇళ్ళు లేక ఇళ్ళకి వస్తే బ్యాక్ వాటర్ ఇట్లా మెయిన్గా కాలువ చేస్తే మనకు ఆ వాటర్ పోనిక ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు కాలం మేనేజ్ చేయాలి సార్, చాలా మందికి ఎఫెక్ట్ అవుతాం. సో దిస్ ఇస్ దిస్ హాస్ టు బి కన్సిడర్డ్ యాస్ ఫస్ట్ ప్రయారిటీ.
ఇది సార్ట్ అవుట్ చేస్తాం, దీన్ని ఫండ్స్ తెప్పిస్తాం. అంత ముందు మా ఫాదర్ ఉన్నప్పుడు ఫండ్స్ కూడా వచ్చాయి, దురదృష్టం కొద్ది ఫాదర్ ఓడిపోవడం, అది ఫండ్స్ డైవర్ట్ కావడం, ఇట్లా జరిగినాయి. సో విల్ టేక్ ఇట్ యాజ్ అ ప్రయారిటీ, నంబర్ వన్, నంబర్ టూ, నంబర్ త్రీ, ఇది ఆల్ కీప్ ఇట్ యాజ్ నంబర్ వన్ ప్రయారిటీ. డంప్ యార్డ్ సిస్టమ్ తీసేసి, అంతకుముందు పెద్ద బిన్స్ ఉన్నాయి, అవి తీసేసి కలెక్షన్ చేస్తాను అన్నారు. ఆ కలెక్షన్ సరిగ్గా చేయక ఈ ప్రాబ్లం. కర్నూలుకి వరదాయని అంటారు, ఇది తాగు సాగునీటికి పనికొచ్చే కేసీ కెనాల్ ఇంత దుర్గంధం, వరకు ఇంత చెత్తా చెదారంతో నిండిపోయింది కదా, ఏంటి పరిస్థితి? ఈ డంప్ యార్డ్ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్. ఎక్కడైతే డంప్ చేసుకుని తీసుకోవాలి, వాళ్ళకి సరైన ప్రొవిజన్, సరైన కలెక్షన్స్ లేక కొన్ని చోట్ల రాను కూడా రారంటున్నారు చెత్త కలెక్ట్. వాళ్ళు ఏం చేస్తారు, ఇరిటేట్ అయ్యి ఆనో పడేస్తారు. ప్రజలకి అంత పేషెన్స్ ఉండదు ఒక్కొక్కసారి సరిగ్గా, వాళ్ళ టైంకి వచ్చి సరిగ్గా చేస్తే ఇట్లాంటివి తగ్గుతాయి. సో అన్నిటికీ ఒక ప్రాసెస్, ఒక ప్లానింగ్, అదే స్మార్ట్ సిటీ అంటే. రియల్ స్మార్ట్ సిటీని నేను తెలుసుకున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.